हाय फ्रेंड्स, नेनु मी सुनीतानी। इप्पुडु नेनु पच्चिमिर्ची टमाटाल पच्चडी प्रिपेर चेयबोतुन्नानंडी। इदी मा वारु नाकु नेर्पिच्चारु, अदि एला प्रिपेर चेसुकुंदामो चूपिस्तानु रंडी। मुंदुगा नेनु पच्चिमिर्ची क्लीन चेसुकोनी पक्कन पेट्टुकुन्नानंडी। अंदुलोकि इप्पुडु मनमु रेंडु टमाटालु तीसुकुन्नामु, दान्नि कूडा क्लीन चेसुकोनी मनमु पेट्टुकोवालंडी। इप्पुडु मनमु ओक बांडल तीसुकोनी अंदुलो आयिल वेसुकोनी ఇవి పచ్చిమిర్చి అన్నీ వీటిలో వేసుకొని టమోటాలు కూడా వేసుకొని మనము వాటిల్ని బాగా వేయించుకోవాలండి। మనకి టమోటాలు పచ్చిమిర్చి అనేది పగులుతాయండి, మధ్య మధ్యలో టప్ టప్ అని సౌండ్ వస్తుంది। అవట్లా పగులకుండా ఉండడానికి మనము చుంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది। పగల పచ్చిమిర్చి అనేది పగలకుండా ఉంటాయి। చూడండి, ఆల్మోస్ట్ నాకు టమోటాలు కూడా ఉడికిపోయాయి కదా, ఏగాయి। ఇప్పుడు మనము దాన్ని ఇంకొంచెం అలా వేయించుకొని మనము ఒక గోళీ సైజ్, పెద్ద గోళీ సైజ్ అంత చింతపండు వేసుకొని మనము దాన్ని కూడా వేయించుకోవాలండి। ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు అందులో ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నాను, అట్లాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి। అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే అవి వేగిపోతాయి మనకి ధనియాలు జీలకర్ర అనేది। ఇప్పుడు వేగిన తర్వాత ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుంటాను। వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి। మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, మనకి రివర్స్ నొక్కితే మనకి ఒక్క ముక్కగా మనకి అనేది ఒక్క ముక్కగా వస్తుంది। మనం అందులో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। చూడండి, నేనైతే మీకు మూత పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం రండి। ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నానండి, చూడండి ఇట్లా ఉంది కదా। ఇప్పుడు మనము ఇది ఒక బాండల్ పెట్టుకొని ఆ బాండల్లో అనేది నూనె వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది మనము బాగా వేయించుకుంటే, నూనెలో వేయించుకుంటే మనకి కొంచెం కారంగా ఉన్నా కూడా మనకి కారం అనేది తగ్గిపోతుంది అండి। మనకి ఎన్ని రోజులైనా ఒక 10 డేస్ అనేది నిల్వ ఉంటుంది చట్నీ అనేది, స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి। ఇది నాకు స్పెషల్ చట్నీ అండి, ఎందుకంటే ఇది మా వారు నేర్పించారు కదా, అందువల్ల నాకైతే చట్నీలు రావండి। మీరు ట్రై చేయండి, ఎలా ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియండి। నెక్స్ట్ వీడియోలో కలుద్దాం।